రే మనం అంటే ఏంటనుకున్నారా, మనల్ని తప్పు అంచనేశారా? ఇప్పుడు విషయం ఏంటో తెలుసా, ముక్కా గారి కొలువులో మనమే హీరోలు, అవసరమైతే ఆ ముక్కా గారి కలరే మార్చేస్తా. ఆడు నా శిష్యుడ్రా శంకర. బాబ్జీని చంపిందెవరో వీడికి తెలుసు, అడగండి. అసలే గ్యాస్ ఎక్కువ ఇరిటేషన్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ మెంటలేంటి? మిస్టర్ ఎస్పి, ఒక చావు గురించి సాక్ష్యాన్ని తీసుకొస్తే ఏంటా నిర్లక్ష్యం? ఏంటా సాక్ష్యం? బాబ్జీని ఆలీ చంపాడు. ఆలీ ముక్కా మనిషి, అంటే బాబ్జీ హత్య వెనుక ముక్కా హస్తం ఉండే ఉంటుంది. వీడి సాక్ష్యం ఆధారంతో చట్టరీత్యా చర్య తీసుకోమని అడగడానికి వచ్చాను. నీకు ఆడి గురించి తెలుసా? ఈడేనాడు చెప్పరా? చెప్పే నువ్వే కదా బాబ్జీని చంపానని లొంగిపోయింది. ఎందుకు చంపావు? పాత కక్షలు. ఎక్కడ చంపావు? మైదానంలా. ఎంత దురదృష్టం! ఒకప్పుడు పోలీస్ శాఖలో సిన్సియర్ గా పనిచేసిన నేను ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్కే తుపాకీ గురి పెట్టాల్సి వచ్చింది. అడ్డదారులు దొడ్డిదారులే ఆచారాలైపోతున్నాయి. కాసులు విరజిమ్మితే కటకటాలు రహదారులైపోతున్నాయి. డబ్బు పొదుడికి ఉరితాళ్లు తెగి మరణ శిక్షలే రద్దయిపోతున్నాయి. ఏమనుకుంటున్నావురా పోలీస్ అంటే? నాలుగు ఎల్లలున్న నవభారతానికి ఐదు ఎల్లరా పోలీస్ అంటే? అటువంటి శాఖను కుళ్ళు రాజకీయానికి అమ్ముకోవడానికి సిగ్గులేదురా నీకు? నువ్వు దేశానికి ఏం సేవ చేయనక్కర్లేదు. ఈ ఖాకీ బట్టలు ఇప్పేసి గుండా బట్టలు వేసుకో. రాజకీయ తొత్తుల మోచేతి నీళ్లకు చాచిన చేతితో త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయకు చాలురా. ఈ రోజు నువ్వు చట్టాన్ని తారుమారు చేయొచ్చు. కొత్త చట్టం పుట్టిందని గుర్తుంచుకో. ఈ కటకటాల నుంచి నేరస్తుడు తప్పించుకోగలడు, కానీ తెగించిన మనిషి చేతి నుంచి మాత్రం తప్పించుకోలేడు. మైండ్ దట్. పదండి. ఆ విజయ్ స్టూడెంట్స్ తో కలిసి నీకోసమే వెతుకుతున్నాడు. కమిషనర్ విజయ్ ని స్టూడెంట్స్ ని లోపల వేసే వరకు నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏచారు వాళ్ళిక్కడికి వస్తే ఈ దూలాలకు బదులుగా వాళ్ళని రంపాలతో కోసేస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అర్జున్ సావు గురించి డీటెయిల్స్ తెలుసుకుని నీకు చెప్పాలని ప్రయత్నించినందుకు బాబ్జీ నేనే చంపేశాను. అదే అదే నాకు కావాలి. నా తమ్ముడు అర్జున్ని సజీవ దహనం చేసింది మీరే కదూ. ఎవరు చేసింది, ఎలా చేసింది చెప్పు. అరే ఆలి, రేపాడు పెట్రోల్ పోసుకుంటుడు, స్ట్రైక్ అయిపోద్దని అనుకుంటుండు. కాదు,
రేపు గాడ కొత్త కలర్ ఇస్తాం. ఆ సీఎం గవర్నమెంట్ పడిపోనికి అడే భూకంపం కావాలా? దానికి నువ్వేం చేయలో నేను చెప్తా రా.